మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలో గత రాత్రి అకాల వర్షం కురవడంతో రైతుల ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్న ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని, కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి వేచి ఉండవలసిన అవసరం లేకుండా కొనుగోలు చేయాలని, ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ మధ్య ఫస్ట్ పెట్టమని గను అన్నట్టు ఇవి అయినాక అవి అవి సంజయ్ రెడ్డి అట్లా నిన్న పోసుకున్నాము, మళ్ళా మొన్న తీసి నిన్నెండ పోసుకున్నాము. నిన్నెండ పోసుకుంటే మళ్ళీ నిన్న కూడా నాన్ని ఇలా నానిపోయిన అర్థం కూడా మొత్తం మొలక వచ్చిన అర్థం కూడా కరెక్ట్ రేట్కే కొనాలి సార్. మరి దయచేసి తీవ్రంగా నష్టపోతాం. మరి ఈ మడ్ల ఎండబోసిన లేచర దబాన కాంట పెట్టాలి. ఫస్ట్ సీరియలు అని లెక్క పెట్టకురిచారా? సీరియల్ లెక్క పెట్టకుండానే కాంట పెట్టే ప్రయత్నం చేయమని చెప్పించారా? వాళ్ళు ఏమి ఇంటలేరు సార్, వాళ్ళు ఇంటలేరు. మొత్తం నాన్న అయినా ఇంటలేరు వాళ్ళు. మా దగ్గర మొత్తం తీవ్రంగా నష్టపోయినాం. ఇవి ఫస్ట్ కాంట పెట్టమను దయచేసి. మరి జాన్సీలింగాపూర్ రామపేట మండలం మెదక్ జిల్లా ఈ సొసైటీల వడ్ల కొనుగోలు కేంద్రం సరిగ్గా నడవట్లేదు, ఆలస్యంగా నడుస్తుంది. కాబట్టి తీసుకొచ్చిన వడ్లన్నీ ఇగో వర్షం వల్ల తడిసి ముద్దవుతున్నాయి, మొలకలు వస్తున్నాయి. ఈ సొసైటీకి లారీలు కూడా సరిగా వస్తలేవు. దానికి అధికారులు ఏదైనా స్పందించి తొందరగా కొనుగోలు జరపాలని కోరుతున్నాము. కానీ అన్ని ఇబ్బందులు అవుతున్నాయి రైతులకు. రైతులకు పట్టించుకునే ప్రభుత్వం లేదు ఇక్కడ. అందుకోసమనే రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. దానికోసం అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి తక్షణ చర్యలు తీసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం తొందరగా వడ్ల కొనుగోలు తొందరగా జరిగేట్టు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. లీడర్ ఏమో ముందు పెడతారు, మరి సామాన్య రైతులు ఏమో వెనక నెట్టేస్తున్నారు. ముందు పెట్టుకున్న లీడర్ల వడ్లేమో డైరెక్ట్ అక్కడ సొసైటీకి చేరినాయి. ఇక్కడ రైతుల అసలైన రైతుల వడ్లేమో ఇక్కడ మొలకలు వస్తున్నాయి. దీనికి అధికారులు కానీ కలెక్టర్ కానీ స్పందించి చైర్మన్ కానీ స్పందించి న్యాయం చేయగలరని, రైతులకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. రైతులు అది సీరియల్ వచ్చినా కానీ పక్కకు నెట్టేసి లీడర్లు అది ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దానికోసం అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయగలరని కోరుతున్నాము.